సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసిన తర్వాత చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూషన్స్ అన్ని ఈ సినిమా డైరెక్టర్ గారితో మాట్లాడి తీర్చుకుందాం అనుకుంటున్నాను. నాలాగే మీకు కూడా కొన్ని కన్ఫ్యూషన్స్ ఉండుంటాయి కదా, ఒక క్లారిటీ తీసుకుందాం. డైరెక్టర్ గారు ప్లీజ్, నాకు ఆ ఇద్దరు అమ్మాయిలు సాంగ్ చేశారు, సాంగ్ వైజ్గా చూస్తే నాకు చాలా నచ్చింది, పిక్చరైజేషన్ నచ్చింది, ఆ అమ్మాయిలు చాలా బాగా డ్యాన్స్ చేశారు, బాగుంది. ఆ కాన్సెప్ట్ ఏంటనే అర్థం కాలేదు, అదొకటి. తర్వాత మీనా బజార్, ఇక్కడ ఏదైనా దొరుకుతుంది, ఏదన్నా ఫర్ సేల్, ఓకే, మనీ, డ్రింక్స్, అమ్మాయి ఇలా చెప్పారు. అంటే సమాజం కోసం ఏం చెప్దాం అనుకున్నారు నాకు అర్థం కాలేదు. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి, మన సినిమా గురించి నేను ఎలా మా ఆడియన్స్కి కన్వే చేయాలి అనేది ముందు నేను కన్వే అయితేనే కానీ నేను వాళ్ళతో కన్వే చేయలేను. అందుకని ప్లీజ్ నాకు చెప్పండి ఏదన్నా మంచి మెసేజ్, అంటే అమ్మాయిలు ఇలా ఇబ్బంది పడుతున్నారని కానీ లేదంటే సమాజం ఇలా వెళ్తుందని కానీ ఏ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఏదో చిన్న క్లూ. మరీ మొత్తం సినిమా గురించి చెప్పొద్దు ప్లీజ్, కొంచెం అట్లీస్ట్ నా బ్రెయిన్కి అర్థమయ్యేటట్టు చెప్పరా ప్లీజ్. ఓవరాల్గా చాలా బాగున్నాయి, అంటే క్లిప్పింగ్స్ మీరు చాలా బాగా చేశారు. ఇప్పుడు వరకు చూసింది సాంగ్స్, అమ్మాయిల సాంగ్స్ అయితే ఎరగదీశారు, మా అబ్బాయిని మాత్రం ఎందుకో ఓన్లీ పోస్టర్లోనే చూపించారు. ప్లీజ్ సార్, ఆ అమ్మాయిలు ఇద్దరిని చూసేసరికి కొంచెం కన్ఫ్యూషన్లో పడిపోయాను. బిజినెస్ కానీ జనరల్గా బేసిక్గా రామ్ గోపాల్ వర్మ దాంట్లో కానీ పూరి జగన్నాథ్ గారి దాంట్లో కానీ కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది, ఆ కేర్లెస్నెస్ బాగా కనిపిస్తుంది నాకు దీంట్లో. డెఫినెట్గా ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్కి మాత్రం 100% ఈ సినిమా నచ్చుతుంది. అలాగే లక్ష్మీశ్రీ నా క్లోజ్ ఫ్రెండ్, తన వాళ్ళ హస్బెండ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు, తనకి నేను ఆల్ ది బెస్ట్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ అయితే సెట్ ఆఫ్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంటర్టైన్ అవుతారు. డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మిగతా ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి, అండ్ డైరెక్టర్ గారు కూడా బాగానే కష్టపడ్డారు, అండ్ హీరో గారు కూడా బాగా చేసి ఉండొచ్చు మూవీలో. మూవీ చూస్తే కానీ ఇంకా మాకు తెలియదు, బట్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్, తప్పకుండా తన హార్డ్ వర్క్ ఎట్టుపోదు, భవిష్యత్తులో మంచి హీరోగా మనం చూడబోతాం. విత్ దిస్ మూవీ మంచి పేరు సంపాదిస్తాడని చెప్పి కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా మా క్రిష్, మేమిద్దరం, నా పేరు మీనాక్షి అనే సీరియల్లో మేము తల్లి కొడుకులుగా చేసాం. ఆ మూవీ డైరెక్టర్ జై, ఆయన ఇగో ప్రాబ్లంతో క్రిష్ క్యారెక్టర్ని చంపేశారు, చాలామందికి తెలుసు అది. మరి పాలిటిక్స్ అనేది కుటుంబాలలో అన్నింటిలో వెళ్ళే విధంగా నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, వాళ్ళ ఇగో ప్రాబ్లంతో మా క్యారెక్టర్ చంపేసినా కూడా ప్రజల హృదయాల్లో మేమిద్దరం బ్రతికే ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఎయిర్పోర్ట్లో నేను వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యేలేంటి, ఎంపీలేంటి, ఆఖరికి అంట్లు తోముకునే పని వాళ్ళు కూడా నన్ను ఎప్పటికీ స్టిల్ అడుగుతూనే ఉంటారు, క్రిష్ బాబు ఎక్కడండి, మీరిద్దరు ఎప్పుడండి ఇంకా కలిసేదని. అయినా కూడా ఒక కీళ్ళలో దేవుడు ఎప్పుడు ఒక గొప్ప మేలును దాచి ఉంచుతాడనే విధంగా మరి మా క్రిష్కి మా మధుకి ఈ పిక్చర్ మంచి సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీనా బజార్ నాకు ఒక వర్డ్ ఆలోచింపచేసిందండి, ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ ఎ బజార్, ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా దొరుకుతుంది. సినిమా రంగం అంటే చాలామందికి ఒక చెడు అభిప్రాయం ఉంది, అఫ్కోర్స్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదండి, ఎక్కడ కూడా మరి పాపం అనే ప్లేస్ లేకుండా లేదు. కానీ ఇండస్ట్రీ అనేసరికి చాలామందికి ఒక చీప్ లుక్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కేటగిరీ అనే విధముగా ఉండటం. మరి ఈ మీనా బజార్ ఇక్కడ నేను ఆ కొంచెంలో ఒక సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇక్కడ రంగం, ఏ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉన్నారు అనేది తెలిపే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు మరి మా హీరో గారిని కూడా కొంచెం ఇంకా చూపించుంటే బాగుండని అనిపించేది, ఎందుకంటే చాలా క్యూట్గా ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి, ఎందుకంటే టీవీ ఆర్టిస్టులు అనగానే తక్కువగా మనం ఎప్పుడు చూడొద్దని మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ కానీ వీళ్ళందరూ కూడా టీవీ రంగం నుంచే ఈరోజు స్టార్స్ అయిపోయి బాలీవుడ్ని వెళ్తూ ఉన్నారు. ఒక మరి మంచి ఆర్టిస్ట్ భాగ్యశ్రీ అందులో చేసిన అమ్మాయి కూడా, మరి వాళ్ళ పేరు ఎంతో వాళ్ళకి సక్సెస్ అయింది. మరి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న, అలానే ఎంటైర్ టీమ్ అందరికీ, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్ అందరి డైరెక్టర్ గారికి కూడాను ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలని. మరి ఇందాక హేమగా చెప్పినటువంటిగా థీమ్ డెఫినెట్గా ఏదో ఉంటుంది ఇందులో, మీనా బజార్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ బజార్.
నిజంగా మరి ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే, మనకి ఏది శాశ్వతం కాదు. మరి ఆ ఒక థీమ్ ఏంటని పట్టుకోవాలని మరి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మూవీని డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఈరోజు నా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇది ప్రజల్లోకి వెళ్ళి అందరి ఆదర అభిమానులు చూడగలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో యాక్చువల్లీ మనిషి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే అతనితో అతనికి చాలా ఆనందంగా ఉంటుంది, అతనితో పాటు ఆయన అంటే ఆయన అభిమానించే వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. నాకు వీళ్ళు మధు గారు కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా పిలుస్తారు, ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు చేసినా పిలుస్తారు. ఎప్పుడు వాళ్ళు పిలిచినా పాపం వెళ్ళాలని, పాపం కాదు వెళ్ళాలనిపిస్తుంది. సో అలా వచ్చాను నేను. వచ్చి ఒక 3 సాంగ్స్ ట్రైలర్ చూశాను. అంటే మీనా బజార్ అంటే జనరల్గా మా సైడు ఈ గాజులు అవి అమ్ముతూ ఉంటారు, గాజులు పట్టీలు లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్ జ్యువెలరీ అన్నీ అమ్ముతారు. కానీ ఇక్కడ అన్నీ కూడా ఇంకా వేరే వేరే చాలా అమ్మేటట్టు ఉన్నారు. సో మీనా బజార్ టైటిల్ని కొంచెం మార్చారేమో అనిపిస్తుంది. ఒక అందుకు ఆనందంగా ఏంటంటే నిజంగా టీవీ అంటే ఆర్టిస్ట్ అన్నవాడు టీవీ అయినా ఒకటే, సినిమా అయినా ఒకటే, ఏదైనా ఒకటే, ఆర్ట్ యాక్టర్ అంతే సేమ్. కానీ ఎదుగుదల ప్యాటర్న్లో చూస్తే టీవీ నుండి సినిమాకి ఎదగడం అన్నది కూడా మంచిదే. అంటే అది ఎదుగుదల అంటే అది డెవలప్మెంట్ కింద లెక్క. సో అంత డెవలప్ అయినందుకు తనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఈ సినిమా అంటే నాకు నిజంగానే నా కాన్సెప్ట్ అర్థం కాలేదండి నిజంగానే. అందుకే మాట్లాడాలంటే సినిమా గురించి మాట్లాడలేకపోతున్నాను, పర్సనల్గా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కానీ సినిమా గురించి మాట్లాడలేకపోతాను. నిజంగా ఫస్ట్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన మాట్లాడి ఉంటే కొంత ఇన్ఫర్మేషన్ దొరికేది, ఆహా ఓకే దీని గురించి మాట్లాడవచ్చు అని. అందువల్ల దొరకపోవడం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నాం. సో ఎనీహౌ సినిమా తీయడం అనేది చాలా టఫ్ జాబ్ ఈ రోజుల్లో. ఇలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం కూడా ఇంకో పెద్ద టఫ్ టాస్క్ ఉంది మీ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అది రీచ్ అయ్యి సార్ చెప్పినట్టు ఈ చిన్న సినిమా అయినా సరే దాన్ని చిన్న చూపు చూడకుండా పెద్ద చూపుతో చూసి దాన్ని రిలీజ్ చేసి ఇది మంచి సక్సెస్ అయ్యి దీన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఏంటి మనీ పేరు నేము ఫేము అన్నీ మీనా బజార్లో దొరికినట్టు దొరికేయాలని, www.com నెక్స్ట్ మీ ఇద్దరిని ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. ఇంకా ఈ సినిమా www.meenabazaar.com, www.కు ఒక స్టోరీ ఉంటుంది, మీనా బజార్కి ఒక స్టోరీ ఉంటుంది, .com ఉంది, కామ్ లేదు. అంటే ఇట్స్ నాట్ ఎండ్, ప్రతి స్టోరీకి ఒక ఎండ్ అనేది ఉండదు అనేది మేము చూపిస్తున్నాం. సో ప్రతి ఎండే ఒక స్టార్టింగ్ ఈ సినిమాలో. సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఇక్కడ స్టోరీయే అంతా 5 క్యారెక్టర్స్, దాంట్లో ఒక పొపెట్స్ లాగా ఆడుతుంటారు. సో ఇట్స్ ఎ నైస్ కాన్సెప్ట్. నా ఎదుగుదల కావచ్చు, డైరెక్టర్ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆయన ఒక సక్సెస్ హైదరాబాద్లో కోరుకుంటున్నారు, ఆంధ్రాలో కోరుకుంటున్నారు, దానికి అవ్వచ్చు. ఇట్స్ ఎ నైస్ కాన్సెప్ట్, నైస్ స్టోరీ. సో మేమందరూ అదే నమ్మి దీనికి చాలా చాలా కష్టపడి వర్క్ చేసాం, ఇష్టపడంత రిజల్ట్ వచ్చింది. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుంది. మీరు ఈ మూవీని చాలామంది డౌట్స్ ఉంది అది ఇది అన్నారు, ఈ మూవీని మీరు ఎలా తీసుకుంటే అలాంటి మూవీ ఇది. ఇది సింపుల్ ఆన్సర్. సో దట్స్ వాట్ ఐ ఫీల్. మనం ఎలాగైనా రిసీవ్ చేసుకోవచ్చు, బట్ ఒకటే కండిషన్, క్లైమాక్స్ చూసేదాకా మూవీ మీకు అర్థం కాదు. అర్థం అవ్వాలంటే టోటల్ మూవీ చూడాలి, ఇంకొకసారి కూడా చూడాల్సి వస్తుందేమో, అది డిపెండ్స్ ఆన్ యూ. సో దానివల్ల మాకు కొంచెం కలెక్షన్స్ వస్తుంది, అది వేరే విషయం. సో హోప్ఫుల్లీ ఈ మూవీ మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరూ చాలా ఎంటర్టైనింగ్గా వర్క్ చేసాం, ఎక్కడ బోర్ కొట్టదు. సో ఈ మంత్ ఎండ్లో రిలీజ్కి వస్తున్నాం. నా సీరియల్స్ని ఆదరించిన ప్రతి ఒక్క నా ఫ్యాన్స్ ఈ సినిమాను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను.
ఆబ్వియస్లీ వాళ్ళు చాలా విషయంలో నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు. ఇక్కడ నా కోసం నన్ను ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంత సపోర్ట్ ఉందని నాకు తెలీదు. బేసిక్ సో దిస్ వాజ్ రియలీ అ టఫ్ జర్నీ ఫర్ మీ బికాజ్ ఇట్ వాజ్ ఇన్ తెలుగు అండ్ కన్నడ. వెన్ ఐ ఫస్ట్ ద స్క్రిప్ట్ ల్యాండెడ్ టు మీ, సార్ కాల్డ్ మీ అండ్ సార్ డిస్క్రైబ్ ద హోల్ స్టోరీ. వైల్ హీ వాజ్ డిస్క్రైబింగ్ ద స్టోరీ ఐ వాజ్ లైక్ హా ఓకే దెన్. So my excitement level was like increasing. So last, after completing the whole story, I didn't think for twice and I said yes. So that's why I'm here today, and it's my sheer privilege to share the stage with all of you. And Meena Bazaar, about Meena Bazaar, what should I say? It's not a conventional movie. It's like, you know, it's not a hero-heroine kind of particular movie. You will find all kind of emotions. I would say that director sir has portrayed all the characters in different colors. So that kind of colorful movie, you'll find all the drama, you'll find all the emotions, romance, action, and everything. So that suspense, sir will say. So I'm really blessed to be the part of this movie, and I'm just hoping for this movie's huge success. So please go and watch the movie till the end. Thank you so much. Trailer ru teaser chuste oka curiosity undali. ఆ క్యూరియాసిటీ పట్టి లోపలికి వస్తే అక్కడ ఆన్సర్ దొరకాలి అని. అన్నీ టోటల్ క్లియర్గా ట్రైలర్లో చెప్పేస్తే సినిమా ఎందుకు చూడాలి? సో సినిమా గురించి కొంచెం క్యూరియాసిటీ వస్తే లోపలికి వస్తారు అని. సో ఈ కాన్సెప్ట్లోనే వర్క్ చేశాను. ఇప్పుడు మేడం అడిగారు, ఏమో లెస్బియన్ లాగా ఉంది ఒక సెట్ ఆఫ్, ఓకే ఓకే ఓకే, పర్సనల్గా అడిగారు. సో అని టు బి వెరీ ఫ్రాంక్, అండ్ నా గురించి చెప్పాలంటే ఐఎమ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ నేను చెప్పుకుంటా ఉన్నాను. సో నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అంటే, ఇది ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ లెస్బియన్ మూవీ, క్లియర్ చేసేస్తాను. బట్ ఈ సినిమాలో ఇది ఎందుకు ఉంది అని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. సో అది క్యూరియాసిటీ అలాగే ఉంది. సో దానికి ముందు ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను అప్పుడప్పుడు ఈ సినిమాలో చెప్తా ఉన్నాను, నేను ఒక మేజర్ క్యారెక్టర్ చేసి ఉన్నాను, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ బజార్, ఇక్కడ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ అని. ప్రాక్టికల్గా చూస్తే దిస్ ఈజ్ కరెక్ట్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ అంటే ఒక లెంత్ డైలాగ్ వస్తుంది, ఇక్కడ పూలు ఏమైనా కావచ్చు, పళ్ళు పండ్లు ఏమంటారు, ఎనీథింగ్, ఎస్ ఎనీ వెజిటేబుల్స్, ఎనీ ఫ్రూట్స్, ఏడ్స్, రాగ, ద్వేష, అసూయ, ఏం కావాలన్నా అమ్మొచ్చు, ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ అని. అండ్ బియాండ్ దట్ ఏమంటే, ఇక్కడ అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, అబ్బాయిలు, మన కొడుకులు, ఇది ఏ క్యారెక్టర్స్ ఉండదు. ఉండేది ఈ ప్రపంచంలో, ఈ బజార్లో ఉండేది రెండే క్యారెక్టర్స్, ఒక బయ్యారు, ఒక సెల్లారు అని. ఒకడు అమ్మేవాడు అయితే ఇంకొకడు కొనేవాడు అని. సో ఇది ప్రాక్టికల్ వరల్డ్. ఇది ఈ ప్రాక్టికల్ వరల్డ్ని ఒక 5 మేజర్ క్యారెక్టర్స్ను పట్టి, సొసైటీలో ఉన్న 5 మేజర్ క్యారెక్టర్స్లో ఆ క్యారెక్టర్స్ను పోర్ట్రే చేస్తూ ఒక ఎంటైర్ సినిమా ఫ్లో జరుగుతుంది. ఈ 5 క్యారెక్టర్స్ స్పెషాలిటీ ఏమంటే, స్పెషాలిటీ కాదు, ఇది అందరి లోపలనూ ఉంటుంది ఒక ఈగో. నేను బ్యూటిఫుల్గా ఉన్నాను అనే ఒక ఈగో ఉంటుంది, నేను ఏం చేసినా మంచి పని చేస్తానని ఒక ఈగో ఉంటుంది, నేనే గ్రేట్ అన్న ఈగో ఉంటుంది. ఈ ఈగో 5 క్యారెక్టర్స్లోనూ ఉంటుంది. ఆల్ ది 5 క్యారెక్టర్స్ హ్యావ్ ఈగో. ఇప్పుడు నాకు ఈగో ఉంటే నేను కూల్గా ఉంటాను, నో ప్రాబ్లం, అవును నేను ఇప్పుడు ఏమంటే పక్కలో ఉన్నాడు నువ్వేమరా నాకు ఈగో ఉంది అంటే అప్పుడు ఒక క్లాష్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఈ సినిమాలో జరుగుతూ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్తో ఈ ఒక ఈగో క్యారెక్టరైజేషన్ ఒక టైంలో కలిస్తే అప్పుడు ఏం సంఘర్షం అవుతుంది కదా, ఆ సంఘర్షణమే ఈ సినిమా. సో ఇది కంప్లీట్గా హీరో ఓరియంటెడ్ సినిమా కాదు,
ప్యూర్లీ డైరెక్టర్ ఓరియంటెడ్ సినిమా, థాట్ ప్రాసెస్ ఉన్న సినిమా. అంటే ఇక్కడ హీరోయిన్, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్, అన్ని క్యారెక్టర్స్ ఉంటుంది. బట్ ఏమంటే ఇది ఇది ఏ రెగ్యులర్ జానర్ కాదు, 100% ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్. ఈ జానర్కి పేరు సినిమా చూసిన తర్వాత మీరే పెట్టాలి. సో మీరు ఏం డిసైడ్ చేస్తారో అదే జానర్ ఇది. సో ఈ సినిమా గురించి ఇంకా ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, టు బి వెరీ ఆనెస్ట్, నెక్స్ట్ ఇంకొక ట్రైలర్ ఫైనల్ ఇంకొక వన్ వీక్ ఉండేటప్పుడు వదులుతాను. అది ఒక క్లూ ఇస్తాను ఏంటంటే, ఆ ట్రైలర్లో క్లియర్గా చెప్పాను, దేర్ ఈజ్ నో స్టోరీ ఇన్ www.meenabazaar.com. బట్ ఎండ్లో చెప్తాను, ఐ మీన్ ట్రైలర్ ఎండ్లో ఈ కథ మధు చెప్పినట్లు టిల్ ద ఎండ్, సినిమా ఎండ్ క్లైమాక్స్ వరకు మీరు చూస్తే 100% ఓహో ఇది సినిమా అని తెలిసింది. టిల్ ద ఎండ్ వరకు ఒక బ్యూటిఫుల్ జర్నీ వెళ్తూ ఉంటుంది. అందరూ ప్రేక్షకులు ఎలా ఉంటారు అంటే, ముందు ఏమవుతుంది, నెక్స్ట్ ఏమో, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఎవరికి ఏమో అర్థమయ్యలేదు. ఇంటర్వెల్ సూపర్గా ఇంటర్వెల్ అవుతుంది. అది అయిన తర్వాత మీకు స్పీడప్ అయ్యేదే సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్తో మీరు టోటల్ బ్రెత్లెస్గా సినిమా చూస్తారు. 100% ఈ సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత అప్పుడు టాక్ షురూ అవుతుంది, ఓ సినిమా ఇలా ఉంది, సినిమా ఇది స్టోరీ అని. సో నా థాటే అది, అంటే సినిమా షుడ్ బి ఆల్వేస్ బియాండ్ ద థియేటర్ అని. థియేటర్లో ఏముంది కదా అది బయట పోవాలి. నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూ ఉంటే మేము బయట వచ్చి మాట్లాడుతూ ఉండి, ఓ ఆ సినిమా అలా ఉంది, హీరో ఇలా ఉంటాడు, క్లైమాక్స్ ఇలా ఉంది అని. ఇప్పుడు ఏమంటే చాలామంది సినిమాలు చేస్తూ ఉన్నారు, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది, ఓ ఇది ఈ సినిమా, హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటాడు అని. సో అలా సినిమా అవ్వకూడదు అని ఒక టోటల్ క్యూరియాసిటీలో రావాలని. ఎందుకంటే ఒక స్టార్స్ ఉంటే ఎవరైనా, ఐ మీన్ వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు, సినిమా హిట్ చేస్తారు. బట్ మేము కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి కంటెంట్ 100% ఇవ్వాలి ఆడియన్స్కి. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చితే మేము హిట్ అవుతాము. సో నాకు ఆ నమ్మకం ఉంది, ఈ కంటెంట్ ఆడియన్స్తో వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఈ సినిమా మళ్ళీ చూస్తారు అని. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్.